ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు కాసేపట్లో ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో నల్గొండ జిల్లాలో 6, సూర్యాపేట జిల్లాలో 4, భువనగిరిలో 2 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అక్కడ? మాధవి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 3 జిల్లాలు, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, 3 జిల్లాల పరిధిలో కూడా డిఫరెంట్గా 3 చోట్ల కూడా కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్న అనిశెట్టి దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడంలో 6 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేటకు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను మార్కెట్ యార్డ్లో అరేంజ్ చేశారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 2 అసెంబ్లీ కేంద్రాలకు సంబంధించి 2 కౌంటింగ్ కేంద్రాలను అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రతి రౌండ్లో 14 టేబుల్స్ను అన్ని చోట్ల ఒకే రకంగా 14 టేబుల్స్ ప్రతి రౌండ్లో ఉంటాయి. అదేవిధంగా అక్కడున్న పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి కూడా కౌంటింగ్ రౌండ్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. మినిమం 19 నుంచి మ్యాక్సిమం 24 రౌండ్ల వరకు కూడా వెళ్తుంది. అత్యధికంగా తుంగతుర్తికి సంబంధించి 24 రౌండ్లు కొనసాగనున్నాయి. అదేవిధంగా ఒక్కొక్క టేబుల్కు సంబంధించి ప్రతి టేబుల్ మీద మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, అదేవిధంగా పార్టీ ఏజెంట్లు చుట్టూలో కూడా ఉంటారు. వారంతా కూడా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఆ కౌంటింగ్ చుట్టూ కూడా వాళ్ళు ఈవీఎంను ఓపెన్ చేసేటప్పుడు కానీ పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసేటప్పుడు డిస్ప్లే అయ్యే విధంగా కూడా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా గత 2018 నుంచి 2013 మధ్యలో వేరియన్స్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి దాదాపుగా 2% వరకు పోలింగ్. అదేవిధంగా ఆ ఎన్నికల అధికారులు ప్రత్యేక పరిశీలకులు కూడా చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కౌంటింగ్ సెంటర్ లోపలికి ఏజెంట్లను, సిబ్బందిని అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతి ఏజెంట్ కు, అదేవిధంగా సిబ్బందికి సంబంధించి ప్రత్యేకమైన ఐడి కార్డు ఇచ్చారు. ఆ ఐడి కార్డు చూసి పూర్తిగా చెక్ చేసిన తర్వాత ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చేసిన తర్వాత కూడా లోనికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రతిపాల్ చౌహాన్, ఎస్సీఎస్, అదేవిధంగా మసూల్ రాజ్, అదేవిధంగా జైనేంద్ర సింగ్ ముగ్గురు కూడా వాళ్ళు ఇక్కడ మానిటరింగ్ చేసే పరిస్థితి నెలకొంది. ఇక సెగ్మెంట్ల వారీగా చూస్తే దేవరకొండకు సంబంధించి 23 రౌండ్స్లో కంప్లీట్ చేసే అవకాశం ఉంది. నాగార్జునసాగర్ 22 రౌండ్లు, మిర్యాలగూడ 19 రౌండ్లు, తక్కువగా మిర్యాలగూడ, అదేవిధంగా భువనగిరి 19 రౌండ్లు ఉన్నాయి. మిగతా హుజూర్నగర్ కూడా 18 రౌండ్లు ఉన్నాయి. కోదాడ 19 రౌండ్స్ ఉన్నాయి. అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించి కూడా 20 రౌండ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ నియోజకవర్గానికి 21, మునుగోడు 22 రౌండ్లు, నకిరేకల్ 22 రౌండ్లు, తుంగతుర్తి 19 రౌండ్లు, అదేవిధంగా ఆలేరు 23 రౌండ్లు, జనగామ 20 రౌండ్లు. ఈ రౌండ్లతో సంబంధించి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కూడా 3 ఉప ఎన్నికలు చూశారు. అంటే హుజూర్నగర్ ఉప ఎన్నిక, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, అదేవిధంగా రీసెంట్ గా 1 ఇయర్ కిందట కూడా తెలంగాణ ఉప ఎన్నికలు చూశారు. అంటే సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ నిన్న చూశారంటే మొన్న 2 రోజుల పాటు ప్రత్యేకమైన వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు జిల్లా కలెక్టర్లు, ఆర్ఓలు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా కూడా కౌంటింగ్ అన్ని సిద్ధం చేశారు. అదేవిధంగా ప్రతి టేబుల్ కు ముందు కూడా వచ్చే ముందు కూడా ఆయా ఓపెన్ చేయడం, అదేవిధంగా పోస్టింగ్ బ్యాలెట్ ఓపెన్ చేయడం వంటివి కూడా చేస్తారు. సర్వీస్ ఓట్లు కూడా మొదటగా కౌంట్ అవుతాయి. అయితే అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ కి సంబంధించి కూడా వీవీప్యాట్లకు సంబంధించి కూడా ర్యాండమ్ గా 6 వీవీప్యాట్లను చెక్ చేస్తారు. ఆ ర్యాండమ్ గా చెక్ చేసే క్రమంలో కూడా ఏజెంట్లు, అదేవిధంగా వాళ్ళ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు కానీ సిబ్బంది కానీ మైక్రో అబ్జర్వర్ సమక్షంలో కొనసాగుతుంది. ఒకవేళ వాళ్ళకి ఇలాంటి అయినా అనుమానాలు ఉంటే పక్కనే ఉన్న మైక్రో అబ్జర్వర్ కంప్లీట్ చేయడంతో పాటు ఆర్ఓ కూడా వెంటనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా వితిన్ 30 మినిట్స్ లో కంప్లీట్ చేస్తుంది. అది కూడా వితిన్ 30 మినిట్స్ లో కంప్లీట్ చేస్తేనే వాళ్ళ కంప్లైంట్ వ్యాలిడిటీ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ రకంగా చూస్తే
ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు అనిశెట్టి దుప్పలపల్లిలో నల్గొండ మిర్యాలగూడ అదేవిధంగా నాగార్జున సాగర్ దేవరకొండ నకరికల్ మునుగోడు ఈ ఆరు సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. సూర్యాపేటలకు సంబంధించి మార్కెట్ యార్డ్లో సూర్యాపేట హుజూర్నగర్ కోదాడ తుంగతుర్తి నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో యాదాద్రి ఆలేరు రెండు సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో దాదాపుగా 5,000 మంది పైగా సిబ్బంది కౌంటింగ్ సిబ్బంది ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ పోలీసులను కూడా మొబిలైజ్ చేశారు. మొత్తంగా దాదాపుగా 1,500 మంది పైగా పోలీసులను కూడా మొబిలైజ్ చేశారు. అదేవిధంగా కౌంటింగ్ సిబ్బందితో పాటు చేయడం జరిగింది. ఈ రకంగా చూస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎలాంటి తప్పిదాలు లేకుండా కూడా కౌంటింగ్ చేయడానికి పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్నికల సంఘం నిన్న మొన్న ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కూడా అభ్యర్థులకు ఇప్పటికే వైలేషన్స్ లేకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా లోన్కి ఎలవ లేకుండా కూడా చూస్తారు. అదేవిధంగా ఈవీఎంలు నిన్న మొన్న కౌంటింగ్ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు 24/7 అక్రమూడు రిజర్వ్డ్ ఫోర్స్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నాయి. మరి నిర్వహించిన తర్వాత కరెక్ట్ గా 8 గంటల సమయం నుంచి కూడా యాక్చువల్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనం మూడంచెల భద్రతను కౌంటింగ్ కేంద్రంలోనే మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బయట కూడా పోలీసులు స్థానిక పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ దాదాపుగా కౌంటింగ్ కేంద్రానికి 200-300 మీటర్ల దూరం నుంచే బారికేడ్లు వేస్తూ మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసి అనుమతి లేని వాణిని ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. అదేవిధంగా ఆయా పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళు సమావేశాలు కానీ మీటింగ్లు కానీ అదేవిధంగా స్లోగన్స్ కానీ ఎలాంటి మైక్ సౌండ్స్ కానీ లేకుండా కూడా నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో వీటిని నిర్వహిస్తున్నారు. మొత్తంగా 267 మంది 12 నియోజకవర్గాలకు సంబంధించి 267 మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పటికే ఈవీఎంలో నిక్షిప్తమైంది. 3,347 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల కౌంటింగ్ మాత్రం కూడా కొనసాగుతుంది. మొత్తంగా 29 లక్షలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో 29 లక్షల మంది ఓటర్లు ఉండగా 25 లక్షల ఓట్లు పోలైన పరిస్థితి ఉంది. అంటే అత్యధికంగా మునుపు సంబంధించి 91.9 మామూలుగా 80% నుంచి 90% మధ్యలో పోలింగ్ నమోదైంది. అంటే యావరేజ్ గా 84.8% వరకు కూడా పోలింగ్ గతంతో పోలిస్తే 1-2% తగ్గినప్పటికీ కూడా పోలింగ్ మాత్రం మిగతా జిల్లాలతో పోలిస్తే తెలంగాణలో భారీగానే నమోదైందని చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్టే కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు మాధవి.